ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాక్షి లైఫ్. జీవితంలో మనం చాలా సందర్భాల్లో మత్తు వదలమని చెప్తూ ఉంటాం, కానీ ఒక సందర్భంలో మాత్రం మత్తు ఎక్కించడం, ఎంతవరకు ఎలా ఎక్కించాలి అనే దానిపై దృష్టి పెడతాం. అదే చాలా కీలకమైన ఘట్టం, అనస్థీషియా బిఫోర్ సర్జరీ. మనం ఇవాళ రెయిన్బో హాస్పిటల్స్ ఆపరేషన్ థియేటర్ బయట ఉన్నాం. ఇక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీసియాలజీ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ అనస్థీషియా. ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఘట్టం. బిఫోర్ ఎనీ ఆపరేషన్, శస్త్రచికిత్సకి ముందు చేసే ఈ ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా సరే ప్రాణం మీదకి వస్తుందనే విషయం తెలుసు. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, ప్రతి సర్జరీలో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. లెట్స్ లెర్న్ మోర్. చాలా అరుదైన అవకాశం ఇవాళ. థ్యాంక్స్ టు రెయిన్బో హాస్పిటల్స్ అండ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఫర్ గివింగ్ అస్ యాక్సెస్ ఈ ప్రాంతం వరకు రావడం. అంటే ఓటీ ముందు మనం బయట నిలబడి ఉన్నాం అనమాట. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్. సార్, అనస్థీసియా అంటే ఏమిటంటే మత్తు అని బేసిక్గా తెలుసు. ప్లీజ్ టెల్ అస్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్ అనస్థీసియాలో. అంటే అనస్థీసియా రకరకాలుగా ఉండొచ్చు. జనరల్ అనస్థీసియా అనేది మత్తు ఇవ్వడము, రైట్? మత్తు లేకుండా అవేకుండి కూడా స్పైనల్ అనస్థీసియా అని, ఎపిడ్యూరల్ అనస్థీసియా అని, ఉట్టి కింది భాగం మత్తు వచ్చే విధానాలు కూడా ఉన్నాయి, రైట్? అది ఏ సర్జరీకి ఎలాంటిది చేయాలి, పేషెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీటిని బట్టి కొన్ని డిసైడ్ చేస్తాము. కానీ కొన్ని సర్జరీస్కి మాత్రము కొన్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలంటే జనరల్ అనస్థీసియానే ఇచ్చి తీరాలి. న్యూరో సర్జరీ చేయాలంటే జనరల్ అనస్థీసియా ఇవ్వాలి. కార్డియాక్ సర్జరీకి జనరల్ అనస్థీసియా ఇవ్వాలి. కానీ ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ అనుకోండి, దానికి స్పైనలే ఇవ్వాలి, అదే సేఫ్. సో అట్లా కొన్ని సర్జరీని బట్టి, కొన్ని పేషెంట్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా, ఇప్పుడు వాళ్ళకి బీపీఓ, షుగరో, హార్ట్ ప్రాబ్లమో ఉంటే దానికి ఎట్లా అనస్థీసియా మనము సేఫ్ చేయాలి అన్నవి కూడా మేము చూసి ఇండివిజువలైజ్ చేస్తాము. ఏ సర్జరీ, పేషెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సేఫ్టీ ఏంటి, రైట్? సార్, మీరు చాలా అనుభవజ్ఞులు. ఫండమెంటలీ అనస్థీజియాలజిస్ట్కి అనస్థెటిస్ట్కి ఏమైనా తేడా ఉందా? ఇట్స్ జస్ట్ టెర్మినాలజీ అండి. యూకేలో అనస్థెటిస్ట్ అంటారు. ఐ వర్క్డ్ ఇన్ యూకే, ఐ వర్క్డ్ ఇన్ యూఎస్ ఆల్సో. అక్కడ అనస్థీజియాలజిస్ట్ అంటారు. ఇండియాలో వీ యూస్ ద వర్డ్ అనస్థీజియాలజిస్ట్, బట్ ఇట్స్ ఇంటర్చేంజబుల్, బోత్ మీన్ ద సేమ్, రైట్? ఫ్రమ్ వాట్ లిటిల్ వి అండర్స్టాండ్ సార్, మామూలుగా అనస్థీసియాలజిస్ట్ ప్రవేశం అన్నది సర్జరీకి ముందు జరుగుతుంది, కానీ సర్జరీ పూర్తయి పేషెంట్ దాదాపు కోలుకుంటున్నారు, మామూలు అయ్యే వరకు మీ పాత్ర ఉంటుంది. టెల్ అస్ ఆల్ ద స్టెప్స్ సార్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దిస్. సో ఇప్పుడు అనస్థీసియా అంటే ఉట్టి మత్తు నుంచి లేచాక పారిపోవడం కాదు. పేషెంట్ని ప్రీ అనస్థెటిక్ అసెస్మెంట్ అని ఉంటుంది, పిఎస్సి అంటాం, ప్రీ అనస్థీసియా అసెస్మెంట్ క్లినిక్, రైట్? సో ఫస్ట్ పేషెంట్ ఫిట్టా నాటా, లేక ఏదైనా మార్పులు చేయాలా సర్జరీకి ముందు, ఏదో షుగర్ ఎక్కువ ఉంది, లేక బీపీ ఎక్కువ ఉంది, లేక హార్ట్ వీక్గా ఉంది, ఇలాంటివన్నీ మనం పసిగట్టి క్వశ్చన్స్ అడిగి దానికి ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే చేయించి అప్పుడు మనం ఒక ప్లాన్కి వస్తాం, ఏం అనస్థీసియా చేయాలని. అప్పుడు పేషెంట్కి చెప్తాము, యూ కమ్ ఆన్ సెవెన్త్ డే ఫర్ సర్జరీ, రైట్? సో సర్జరీకి వచ్చాక మళ్ళీ అన్నీ చెక్ చేసుకుని సర్టన్ గైడ్ లైన్స్ చెప్తాం, ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఇవి తీసుకోకూడదు, ఈ మెడిసిన్ అవాయిడ్ చేయాలి, ఇది తీసుకోవాలి, అవన్నీ ఫాలో అయ్యారా లేదా చూసుకోవాలి. తర్వాత ఫాస్టింగ్ గైడ్ లైన్స్ ఉంటాయి. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే జనరల్ అనస్థీసియా ఇచ్చేటప్పుడు మనకి మత్తు ఉన్నప్పుడు పొట్టలో ఉన్న జీర్ణం కాని పదార్థాలు నోటి దగ్గరకు వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, రైట్? దాన్ని ఆస్పిరేషన్ అంటాం, రైట్? అది ఇట్ ఇస్ ఎ థ్రెట్ టు లైఫ్ అదైందంటే కనుక. సో అది అవాయిడ్ చేయడానికి కొన్ని అవర్స్ ఫాస్టింగ్ ఉండాలని చెప్తాం. ఇలాంటివి ఫాలో అయ్యారా లేదా ముందు అడ్మిట్ అయినప్పుడు చూసుకొని కొన్ని చెక్ లిస్ట్ ఉంటాయి, సొంతకం పెట్టారా, అనస్థీసియా రిస్క్స్ తెలుసా, సర్జరీ కన్సెంట్ అయిందా, ఇవన్నీ అయ్యాక ఏం అనస్థీసియా ఇవ్వబోతున్నామో అది ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆ అనస్థీసియా ఇస్తాం. అనస్థీసియా పాత్ర కేవలం నొప్పి లేకుండా పేషెంట్ని ఆ నొప్పి నుంచి కాపాడడం మాత్రమేనా, ఇంకేమైనా శారీరకంగా సంసిద్ధం చేస్తుందా సర్జరీకి? ఉదాహరణకి హార్ట్ రేట్ని స్టెబిలైజ్ చేయడం లాంటివి కూడా జరుగుతాయా? అంటే ఇప్పుడు వన్స్ పేషెంట్ ఈజ్ అండర్ జనరల్ అనస్థీసియా, సర్జన్స్ ఫోకస్ ఈజ్ ఓన్లీ టు డూ దట్ సర్జరీ. ఆ పర్టిక్యులర్ ఇప్పుడు హిస్టెక్టమీ అనుకుందాం, సర్జన్ ఫోకస్ అంతా ఆ యూట్రస్ని ఎట్లా తీయాలి, ఎంత బ్లీడింగ్ తగ్గించాలి, ఎంత సేఫ్గా పేషెంట్కి చేయాలి అని. కానీ ఇంతలో ఇక్కడేమవుతుంది, బీపీ చేంజెస్ ఏంటి, హార్ట్ రేట్ చేంజెస్ ఏంటి, ఆక్సిజన్ చేంజెస్ ఏంటి, అది వాళ్ళ దృష్టిలో ఉండదు, అవన్నీ మేము చూసుకోవాలి. దాన్ని సెటరేట్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా, రైట్? సో ఇప్పుడు కార్లో పెట్రోల్ పోసి మనం డ్రైవ్ చేసేస్తామంటే కాదు, కొంచెం దూరం వెళ్ళాక పెట్రోల్ లేకపోతే కార్ ఆగిపోతుంది,
అలాగే మనకు కూడా కొన్ని థింగ్స్ అవసరం కంటిన్యూస్గా అనెస్థీజియా ఇవ్వడానికి. సో ఇవన్నీ మనం చూస్తూ ఉండాలి. రైట్ సార్, చాలా ఇట్ సౌండ్స్ వెరీ కాంప్లెక్స్ యాక్చువల్లీ. అండ్ చిన్న బుజ్జి బేబీస్ విషయంలో సార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్. చిన్నారులకు కూడా 3 రోజులకి 4 రోజులకి ఆపరేషన్ జరిగిందంటాం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈవెన్ నో? ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ కేర్ ఆఫ్ న్యూ బార్న్, ఎస్పెషలీ ఇన్ రెయిన్బో హాస్పిటల్. చాలా ఒకప్పుడు మనము ఆలోచించలేనంత టెక్నాలజీ చేంజెస్ వచ్చి ఇప్పుడు 25-26 వారాలకి పుట్టిన శిశువుల్ని కూడా రెయిన్బో హాస్పిటల్ విత్ ఇట్స్ ఎక్స్పర్టీస్ ఇన్ నియోనేటల్ కేర్ ఈజ్ ఏబుల్ టు మేక్ దెమ్ నార్మల్. రైట్. సో శిశువు ఒక 40 వీక్స్ అమ్మ పొట్టలో ఉండాలి. సో ఎన్ని వీక్స్ ముందు పుడితే కనుక ఆ బ్యాలెన్స్ వీక్స్ ఎన్ఐసియులో ఉండాలి, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్. కానీ అర్లీగా పుట్టిన శిశువులకి ఏవో ఒక కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హర్నియానో, హైడ్రోసీలనో, సమ్ ట్రేకియా సరిగా లేకపోవడం, డయాఫ్రమ్ సరిగా లేకపోవడం. సో ఇవన్నీ ఆపరేషన్ చేస్తే కానీ సెట్ అవ్వవు. సో వాళ్ళకి చేసి తీరాలి. సో వాళ్ళకి అనెస్థీజియా ఎట్లా సెట్ అవ్వాలి అన్నది ఒక సబ్ స్పెషాలిటీ అనెస్థీజియా కాల్డ్ పీడియాట్రిక్ అనెస్థీజియా. అది రెయిన్బోలో మేము బాగా నైపుణ్యత ఉంది. మనకి ఇక్కడ ట్రైనింగ్కి కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి పిల్లలు వస్తారు ఎండీ అనెస్థీజియా చేసిన వాళ్ళు పీడియాట్రిక్ అనెస్థీజియా నేర్చుకోవడానికి. రైట్. సో బిఫోర్ వి స్టెప్ ఇన్ టు ద థియేటర్ సార్, విత్ యువర్ పర్మిషన్, మామూలుగా ప్రీ చెకప్లో ఏమి తినుండకూడదు అనెస్థీజియా ఇచ్చే ముందు, అంటే సర్జరీకి వెళ్ళే ముందు, ది ఎంప్టీ స్టమక్ ఫర్ హౌ మెనీ అవర్స్ సార్? సో ఇప్పుడు కరెంట్ గైడ్ లైన్స్ ఆర్ 6 అవర్స్ ఫర్ సాలిడ్ ఫుడ్. సాలిడ్ అంటే ఎనీథింగ్ అదర్ దెన్ వాటర్, 6 అవర్స్. సో బ్రెస్ట్ మిల్క్ మాత్రం 4 అవర్స్ అండ్ వాటర్ అప్ టు 2 అవర్స్ బిఫోర్ సర్జరీ. We give written guidelines to all patients to follow this instruction. Very, very almost a flippant and silly question. చాలా మంది డివియేట్ అయ్యి వాళ్ళు గుర్తు లేకో, ఎడ్యుకేషన్ లేకో, దాని తీవ్రత తెలియక వాళ్ళని ఎలా సార్, హౌ డు యూ హ్యాండిల్ దెమ్? సో అలాగే అప్పుడు ఏమవుతుందంటే సర్జరీ టైం పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు స్లాట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బికాస్ ఇన్ని ఓటీస్ ఉంటాయి, వేరే వాళ్ళు బుక్ చేసి ఉండొచ్చు. సో వీలైతే అకామిడేట్ చేస్తాము. ఆ సర్జన్ మళ్ళీ ఫ్రీ ఉండాలి ఆ టైంకి, లేక ఒక్కోసారి రేపు రమ్మను ఎల్లుండి రమ్మను. రైట్. కానీ ఎంప్టీ స్టమక్ అంత ఎసెన్షియల్ అన్నమాట, బికాస్ ఆస్పిరేషన్ అంటే నిజంగా ప్రాణం మీదకి రావచ్చు. ఇట్స్ రిస్క్ లైఫ్ కాబట్టి వీ ట్రై టు బీ సేఫ్ అబౌట్ ఇట్. ఆపరేషన్ థియేటర్ బయట ఉన్నాం మనం. దిస్ ఇస్ అ వేకెంట్ థియేటర్ అండ్ ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్న థియేటర్. సో రెండిట్లోకి వెళ్ళి చూడబోతున్నాం, ఏ మెషిన్స్తో ఎలా అనెస్థీసియాని మానిటర్ చేస్తారని చెప్పి. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, అనెస్థీసియా అనేది ఇస్ ఇట్ ఇంట్రవీనస్ ఆర్ ఎలాగ, దాన్ని ఏమంటారు, మాస్క్ తో పెట్టేది ఏమంటారు? మేము గ్యాస్ ఇండక్షన్ అంటాము. అది దీస్ డేస్ ఇట్స్ నాట్ ఫాలోడ్, ఇట్స్ మచ్ సింప్లర్ ఇంట్రవీనస్ ఇంజెక్షన్ అయితే. కానీ ఒకటి ఏంటంటే చిన్న పిల్లలు వేను పెట్టించుకోవడం కష్టం. సో అది సరిగా వేన్స్ దొరక్కపోవచ్చు, వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కోఆపరేట్ చేయకపోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ఇండక్షన్ కూడా చేయొచ్చు. సో గ్యాస్ ఇండక్షన్ ఏంటంటే ఇట్లాంటి ఇది మాస్క్ ఉంటుంది, ఇందులో ఒక ఈథర్ లాంటి స్పెషల్ వేపర్ ఉంటుంది, దీన్ని సివోఫ్లోరిన్ అంటాం. సో అది పేషెంట్కి పెట్టి ఇలాగా ఒక 5-6 సార్లు పేషెంట్ అందులోకి బ్రీత్ చేస్తే నిద్ర వచ్చేస్తుంది. సెకండ్ నిద్ర వచ్చాక అప్పుడు ఐవీ పెడతాం. అంటే ఐవీ పెట్టకుండా అనెస్థీసియా చేయడం సేఫ్ కాదు. రైట్. సో గ్యాస్ ఇండక్షన్ అంటాం, ఇండక్షన్ అంటే జస్ట్ మేకింగ్ దెమ్ స్లీప్. అది కానీ అది ఆ ప్రాసెస్ తర్వాత ఒక ఐవీ లైన్ పెట్టి తీరాలి. ఐవీ లైన్లో కాన్స్టెంట్గా మీరు మెడిసిన్ లెవెల్స్ మానిటర్ చేస్తారు, గ్లూకోజ్ ఇవ్వడం కానీ, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, మెడిసిన్స్ ఇవ్వడం కానీ. ఏదైనా ప్రమాదం వస్తే రిసస్టేషన్ ఎక్విప్మెంట్, ఇప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోయిందో, బీపీ తగ్గిపోయిందో, అప్పుడు దానికి మెడిసిన్స్ ఇవ్వడానికి మనకు ఒక రూట్ అది. రైట్. సో అందుకని సేఫ్టీ కోసం ఒక ఐవీ లైన్ ఉండడం చాలా ఎసెన్షియల్ బిఫోర్ ఎనీ ప్రొసీజర్. రైట్. ఇక్కడ రెయిన్బో హాస్పిటల్స్లో ఐఎమ్ టోల్డ్ సార్ మీరు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడతారు. చాలా చిన్న హాస్పిటల్స్లో దే డోంట్ హ్యావ్ దట్. సో కెన్ యూ టెల్ అస్ మీ ఎక్విప్మెంట్ ఎలాంటిది? సో బేసిక్ అనెస్థీజియా ఎక్విప్మెంట్ ఏంటంటే వర్క్ స్టేషన్ అని అంటాం. ఇదంతా ఒక అనెస్థీజియా మెషిన్. సో ఇది చాలా రకాలు ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ ద కాస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ అబౌట్ 5 or 6 lakhs గోయింగ్ అప్ టు 30 lakh rupees. అండ్ దిస్ ఎన్ష్యూర్స్ సేఫ్టీ టు ద పేషెంట్. ఎంత ఎక్స్పెన్సివ్ మెషిన్లో అంత వేరియేషన్స్ ఉండి మనకు అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఉండి
సేఫ్టీ ఎక్కువ ఇవ్వగలిగే అవకాశం అనుకుంటుంది. సో దీస్ డేస్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ హెల్త్ కేర్ కాస్ట్ పెరిగిపోతున్నాయి అంటున్నారు. మరి డాక్టర్ సేఫ్గా ఉండాలంటే ఇట్లాంటి ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో హాస్పిటల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మరి దాని రికవరీకి పేషెంట్స్ని చార్జ్ చేయాల్సి వస్తుంది. అబ్సల్యూట్లీ. కానీ దట్ ఎన్ష్యూర్ సేఫ్టీ ఫర్ ద పేషెంట్స్. సో అలాగా ఈ అనస్థీజియా మెషిన్ కాకుండా ఇది పేషెంట్ మానిటర్ అంటాం. ఇందులో ఊపిరి ఎలా తీసుకుంటున్నారు, ఆక్సిజన్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, గుండె ఎలా కొట్టుకుంటుంది, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అదే కాకుండా డెప్త్ ఆఫ్ అనస్థీజియా ఎంత మత్తు ఉంది అన్నది కూడా మనకి మానిటర్లో తెలుస్తుంది. అంటే మత్తు తగ్గుతోంది, మళ్ళీ స్పృహలోకి వస్తారంటే మీరు అదనంగా ఇవ్వాల్సి వస్తుందేమో. అది మనం అడ్జస్ట్ చేస్తాం. సో మత్తు లేకుండా అంటే స్పృహ లేకుండా ఉండాలంటే ఎంత లెవెల్ ఉండాలి అన్నది, దాన్ని ఇన్హేల్డ్ వేపర్ కాన్సన్ట్రేషన్ అంటాము. అది మీకు ఇంకో మానిటర్లో చూపిస్తాను, అది కూడా మేము మెజర్ చేస్తూ ఉంటాం. వాట్ కోమార్బిడిటీస్ ఆర్ నాన్ కండ్యూసివ్ ఫర్ అనస్థీసియా అండి, ఇస్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్? అసలు అలా ఉంటుందా, అంటే ఏ కండిషన్స్ వల్ల అనస్థీసియా ఇవ్వడం పని చేయకపోవడమో జరగకూడదు అలా ఉంటుంది? పని చేయకపోవడం అనేది ఉండదు. కానీ ఇప్పుడు హార్ట్, ఎవరికైనా హార్ట్ అటాక్ అయింది అనుకోండి, హార్ట్ వీక్గా ఉంటే మనం అనస్థీసియా మందులు ఏవైతే జనరల్ అనస్థీసియాకి ఇస్తామో ఇవన్నీ బీపీని కొంచెం తగ్గిస్తాయి కాసేపు. అది ఆ హార్ట్ స్ట్రాంగ్గా లేకపోతే తట్టుకోలేకపోవచ్చు. సో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. సో అందుకు ముందు పేషెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకుని దానికి తగ్గ అనస్థీసియా ఇవ్వటం మా రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇందులో కూడా రకరకాల మందులు ఉంటాయండి, ఇంట్రావీనస్ అంటే వేరియస్ థింగ్స్ టు పుట్ ద పేషెంట్ టు స్లీప్. ఎస్, ఇంట్రావీనస్ ఇండక్షన్ ఏజెంట్ అని ఉంటుంది, అంటే మత్తిచ్చే మందు, కదలిక లేకుండా ఉండే మందు, దాన్ని రిలాక్సెంట్ అంటాం. సో ఆ మందిస్తే ఇంకా అసలు స్పృహ లేకపోవడం ఒక మందు, కదలిక లేకపోవడం వేరే మందు. రైట్. సో సమ్టైమ్స్ కదలిక లేని మంది ఇచ్చి స్పృహ లేకుండా ఉన్న మంది ఇవ్వకపోతే పేషెంట్ కదలలేరు. చాలా అది వెరీ వెరీ ఆక్వర్డ్ సిచ్యువేషన్. పేషెంట్కి అన్నీ తెలుస్తుంటాయి పక్కన ఏమవుతుందో, కానీ కదలలేరు. సో దాన్ని అవేర్నెస్ అంటాం. రైట్. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. డేంజరస్ అంటే రిస్క్ టు లైఫ్ లేదు, కానీ ఆ పేషెంట్ పడే తపన చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ వాళ్ళకి నొప్పి తెలుస్తూ ఉంటుంది. నొప్పి కూడా తెలియకపోవచ్చు, కానీ కదలలేరు, ఏదో అవుతుందని తెలుస్తుంది. సో ఆ అందుకనే ఆ డెప్త్ ఆఫ్ అనస్థీసియా మానిటర్స్ అలాంటివి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఊరికే అనలేదండి, అంటే దేవుడి చేతిలో ప్రాణాలు పెట్టినట్టు, అంటే ఒక డాక్టర్ గారి చేతిలో, సర్జన్ చేతిలో ప్రాణాలు పెట్టడం అంటే ఇట్స్ సో హార్డ్ టు ఇమాజిన్. ఈ చిన్న ఈ బెడ్ అంటారా దీన్ని, ఏమిటది, ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ టేబుల్ మీద శరీరాన్ని అప్పగించేసి ఎంత నమ్మకం ఉండాలి, ఎస్పెషల్లీ అనస్థీసియాలజిస్ట్. ఇంకోటి జస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్కి ఆక్సిజన్ మెదడుకి 3 మినిట్స్ ఆక్సిజన్ అందకపోతే ఇర్రివర్సిబుల్ చేంజెస్ అయిపోతాయి. అంటే మనము ఇప్పుడు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటాం, సో అప్పుడు ఆ సిపిఆర్ అని అందరు నేర్పిస్తారు మనం, వీల్ ట్రై టు రివైవ్ ద హార్ట్. కానీ 3 మినిట్స్ బ్లడ్ సప్లై బ్రెయిన్కి వెళ్ళకపోతే, అంటే బ్లడ్ సప్లై అంటే బ్లడ్లో ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ 3 నిమిషాలు ఆక్సిజన్ రాకపోతే బ్రెయిన్లో తెలివి లేకపోవడం కానీ, రికగ్నైజ్ చేయలేకపోవడం కానీ, సో పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉండిపోతాయి. రైట్. సో ఒక 3 మినిట్స్ నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పుడు పేషెంట్కి ఇచ్చే అనస్థీసియా మెషిన్ ఏదో డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, నేను పట్టించుకోలేదు ఒక 3 నిమిషాలు, అంతే, ఐ హావ్ లాస్ట్ ద పేషెంట్. 3 నిమిషాలు అంత చేటు చేస్తుంది చాలా. సో ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ వర్క్. అనస్థెటిస్ట్ వర్క్ ఈజ్ లైక్ ఎన్ టు an airplane pilot. అది. సో మా టెక్స్ట్ బుక్స్లో ఏమంటారంటే, టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఆర్ మోర్ సీరియస్, మధ్యలో ఇన్ ఫ్లైట్ ఆటో పైలట్ మోడ్ ఉంటుంది, కానీ అప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేస్తే మేజర్ క్యాటాస్ట్రోఫిక్ అని. చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, అంటే టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనేది అలాంటిదే అనస్థీసియా. సో టేక్ ఆఫ్ అంటే పేషెంట్ని మత్తు ఇప్పించడము, ఇక్కడ ల్యాండింగ్ ఈక్వివలెంట్ ఏంటంటే మళ్ళీ స్పృహలోకి రావడం. ఈ 2 క్రూషియల్ స్టేజెస్. అన్ని జాగ్రత్తలు అందరు తీసుకుంటారు, కానీ మధ్యలో అంతా బాగానే ఉంది కదా అని ఒక్కోసారి పట్టించుకోకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం మానిటర్స్లో అలారమ్స్ కూడా ఉంటాయి. రైట్. సో ఇప్పుడు ట్యూబ్ డిస్కనెక్ట్ అయిపోయింది, పేషెంట్ బ్రీత్ చేయట్లేదు అని అలారం వస్తూ ఉంటుంది, అది మనం రికగ్నైజ్ చేసి తొందరగా యాక్ట్ అవ్వాలి. అది మామూలుగా ఆపరేటింగ్ సర్జన్కి ఆ నైపుణ్యం ఉండదా, ఉండొచ్చు కూడా, కానీ సర్జన్కి తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు పొట్టలో ఆపరేషన్ సర్జన్ చేస్తుంటే ఇక్కడ హెడ్ నుంచి ఆక్సిజన్ కనెక్షన్ ఉంది, అది డిస్కనెక్ట్ అవ్వచ్చు ఏదన్నా కదలిక వల్ల. సో దాదాపుగా మీ పాత్ర ఎంత కీలకం అంటే, చాలా చోట్ల సర్జరీస్లో అనస్థెటిస్ట్ పూర్తిగా ఉండరు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ వాట్ ఎవర్. అది వీ డోంట్ ఎంకరేజ్ దట్. ఒక పేషెంట్ హక్కు, వాళ్ళు సర్జరీ అండర్గో అయ్యేటప్పుడు కంటిన్యూస్గా ఒక అనస్థెటిస్ట్ వాళ్ళతోటి ఉండాలి. రైట్ సార్. సేమ్ అనస్థెటిస్ట్ లేకపోయినా, ఇప్పుడు నేను సీనియర్ని,
నాకు ఇంకో థియేటర్లో నా ఎక్స్పర్టీస్ కావాలని పిలవచ్చు, కానీ అప్పుడు నేను ఇంకో జూనియర్ని ఇక్కడ పెట్టి ఇదిగో ఫలానా చేశాను నేను, నువ్వు ఇలా చూసుకొని నేను మళ్ళీ వస్తాను అని వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాలి.